ఇది కదా టీ20లో అందం. మ్యాచ్ అటో ఇటో ఆఖరి దాకా తేలలేదు. ఓ రెండు ఓవర్లు బెంగళూరుదే అన్నట్లుంటుంది, మరో రెండు ఓవర్లు లక్నో చేతుల్లోకి వస్తుంది. ఇక ఆఖరి బంతి వరకు అయితే అరుపులే. ఇలా చివరి వరకు టీ20 థ్రిల్లింగ్ ఇచ్చిన ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, లాస్ట్ బాల్ డ్రామా. టీ20లంటే ఉండే మజా ఆర్సీబీ లక్నో మ్యాచ్లో చూడాలి. పూర్వం అవుట్ అయ్యే టైంకి స్కోరు లక్నో కొట్టగలిగే విధంగానే ఉంది. బడోని కూడా స్కోర్ బోర్డు మరింత తేలిక చేసి హిట్ వికెట్గా వెళ్ళిన మ్యాచ్ మాత్రం అంత తేలిగ్గా బెంగళూరు వదిలేదు. ప్రతి బాల్ నరాలు తెగే ఉత్కంఠ. అయినా కానీ లక్నో బౌలర్లు స్ట్రైకర్లుగా మారి పోరాడారు. బంతిని తాకించలేకపోయినా రన్ తీయడంతో సూపర్ ఓవర్ ప్రమాదం తప్పి మ్యాచ్ లక్నో వశమైంది. ఆవేష్ ఖాన్ హెల్మెట్ తీసి నేలకేసి కొట్టిన కసి చెబుతుంది మ్యాచ్ ఎంత నరాలు తెగేలా సాగిందో. నెంబర్ 2, నికోలస్ పోరన్. బెంగళూరు విధించిన 213 పరుగులు లక్ష్యాన్ని చేస్ చేసే క్రమంలో 23 పరుగులకే 3 వికెట్లను లక్నో కోల్పోయిన స్టాయినిస్ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పోరన్ పిచ్చి కొట్టుడు కొట్టాడు. తానాడిన రెండో బంతినే సిక్సర్గా మలిచిన పోరన్ అసలు ఏమాత్రం తగ్గలేదు. కర్ణ శర్మ, హర్షల్ పటేల్ను టార్గెట్ చేసి ఆడిన పోరన్ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. పార్నెల్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. 2018లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. తానాడిన 19 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకుపడిన పోరన్ మొత్తం 62 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయినా అప్పటికే టార్గెట్ లక్నో చేతుల్లోకి వచ్చేసింది. నెంబర్ 3, మార్కస్ స్టాయినిస్. కళ్ల ముందే వికెట్లు పడిపోతున్న స్టాయినిస్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అని చెప్పాలి. ఆచి తూచి ఆడుతున్నట్లు కనిపిస్తూనే దొరికిన బంతిని మాత్రం బౌండరీకి భలే పంపించాడు. 30 బాల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 65 పరుగులు బాదాడు స్టాయినిస్. వ్యక్తిగత స్కోరు 2 పరుగుల దగ్గర ఉన్నప్పుడు విల్లీ బౌలింగ్లో స్టాయినిస్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను సిరాజ్ వదిలేయడం స్టాయినిస్ భారీ స్కోరు కొట్టడానికి కారణం కాక తప్పలేదు. నెంబర్ 4, బడోని క్యామియో హిట్ వికెట్. 24 పరుగులతో 4 ఫోర్లు కొట్టి 30 పరుగులే చేసిన ఆయుష్ బడోని ఆడిన క్యామియో అతని కెరీర్లో గుర్తుండిపోయేదే. అండర్ ప్రెషర్ సిచ్యువేషన్స్లో వికెట్ కోల్పోకుండా పోరన్కి అద్భుతంగా సపోర్ట్ చేశాడు. పోరన్ అయిపోయిన తర్వాత స్కోర్ బోర్డును పరిగెత్తించేందుకు ట్రై చేశాడు. దురదృష్టవశాత్తు బంతిని సిక్సర్ కొట్టి బ్యాట్తో వికెట్లు కొట్టుకోవడంతో హిట్ వికెట్గా వెంతిరిగిన లక్నో విజయంలో బడోనిది క్రూషియల్ రోల్. నెంబర్ 5, కేజీఎఫ్ త్రిమూర్తుల విధ్వంసం. మ్యాచ్ బెంగళూరు ఓడిపోయినా ఈ మ్యాచ్ను బెంగళూరు ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీ టాప్ 3 బ్యాటర్లు కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ చేసిన విధ్వంసం అలాంటిది. ముందుగా కోహ్లీ పవర్ ప్లేలో చెలరేగిపోయి ఆడాడు. 44 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ప్రతి షాట్ కళాత్మక విధ్వంసం అనేలా ఆడాడు. సిక్సర్తోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు కోహ్లీ. కోహ్లీ అవుట్ అయ్యాక గేర్లు మార్చిన ఫాఫ్ డుప్లెసిస్ తనెంత ప్రమాదకరమైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు డుప్లెసి. బిష్నోయ్ బౌలింగ్లో డుప్లెసి కొట్టిన 115 మీటర్ల సిక్స్ చిన్నస్వామి స్టేడియం దాటి బయట ఉన్న పార్కులో పడింది. ఇదంతా చాలదన్నట్లు తానేం తక్కువ అన్నట్లు కోహ్లీ డుప్లెసిని తనదన్నేలా తన స్కిల్ని చూపించాడు గ్లెన్ మ్యాక్స్వెల్. 29 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు మ్యాక్సీ. లాస్ట్ ఓవర్లో మార్కుడ్ అద్భుతమైన బౌలింగ్ మ్యాక్సీ కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ ఇంకా స్కోర్ పెట్టేవాడు బోర్డు మీద. మొత్తం మీద లక్నో ఆర్సీబీ మ్యాచ్ అసలు సిసలు టీ20 మజాను చూపించిన మ్యాచ్.